హాయ్ ఫ్రెండ్స్, నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన సినిమా దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ లాంటి పెద్ద టెక్నీషియన్స్ పనిచేయడం విశేషం. 1980లో ఎన్టీఆర్ పరిపాలించిన నాటి కాలంలో వీర్లపల్లిలో జరిగే ఒక కథ ఇది. చిన్నప్పటి నుంచి ధరణి, సూరి వెన్నెలని ప్రేమిస్తారు. వాళ్ళ ముగ్గురు మధ్య ప్రేమ ఎటువంటి పరిస్థితులకి దారితీసింది, ధరణి త్యాగం చేశాడా, త్యాగం చేసిన తర్వాత వెన్నెల ఏం చేసింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. వీర్లపల్లిలో ఉన్న రాజకీయ పరిణామాలు ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయన్నది మిగిలిన కథ. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఒక అద్భుతమైన చిత్రం. ఆ సినిమా 3 గంటలు ఉన్నా సరే 30 నిమిషాల్లో సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుల్ని అంతగా లోపలికి తీసుకెళ్తుంది, ఎక్కడ బోర్ కొట్టించదు, ప్రతి సీను డైమండ్లా ఉంటుంది, చివరికి ఏడుపాటు కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడ సుకుమార్ పనితనం, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాను కాపాడాయి. ఇక్కడ మాత్రం సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ అంత గొప్పగా లేదు, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం కూడా అంత గొప్పగా లేదు. పర్వాలేదు అనిపించే కథనం తప్ప వావ్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ. హీరో ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసిన పనులు చాలా తక్కువగా ఉంటాయి ఈ సినిమాలో. సో మనం హీరో క్యారెక్టర్ వైలెన్స్ చేయడం తప్ప తెలివిగా ఆలోచించి చేసిన పనులు ఏం కనపడవు. హీరో ధరణి పాత్ర ప్రతి ఒక్కరిని అద్భుతంగా ఆకట్టుకుంటుందని చెప్పలేం, ఎందుకంటే మరీ హృదయానికి కనెక్ట్ అయ్యేంత గొప్ప పాత్ర కాదు అది. ఇక ట్రైలర్ చూసి క్లైమాక్స్ షాట్ కీర్తి సురేష్ నానిని అలా చేసింది ఎలా చేసిందని చాలామంది అనుకుంటారు. సినిమాలో క్లైమాక్స్ మాత్రం చాలా బాగా తీశాడు. ఇంటర్వెల్ షాట్ క్లైమాక్స్ చాలా చక్కగా తీశాడు దర్శకుడు. ఆ రెండే చక్కగా తీశాడు, మిగిలిన అన్నీ వదిలేశాడు. ఇటువంటి సినిమాలకి అద్భుతమైన సంగీతం అవసరం, పాటలు కూడా ఏమంత గొప్పగా లేవు. ఇక ఈ సినిమాలో షైన్ టామ్ చాకో ఫస్ట్ టైం తెలుగులో పరిచయం అవుతున్నాడు. ఆయన పాత్ర మాత్రం హైలైట్గా ఉంది, కానీ బీభత్సమైన వైలెన్స్తో ఉంది ఈ సినిమా. ఈ సినిమాని చిన్నపిల్లలతో లేడీస్తో చూడాల్సిన అవసరం లేదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. ఖచ్చితంగా ఒకసారి ఈ సినిమాని చూడండి, టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా ఉంది. కానీ కథ స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి మనం ఊహించిందే జరుగుతుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మనం ముందే ఊహించేయచ్చు. ఏదేమైనా నాని చాలా రోజుల తర్వాత న్యాచురల్గా యాక్ట్ చేశాడు అనిపించింది. అక్కడక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు కూడా అనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ ఎప్పటిలాగే ఉత్తమ నటన ప్రదర్శించింది, ఆమె పాత్రకి న్యాయం చేసిందని చెప్పచ్చు. హీరో ఫ్రెండ్గా నటించిన కుర్రాడు కూడా చాలా బాగా చేశాడు, ఆ పాత్ర కూడా చాలా ప్రాధాన్యత ఉంది కథలో. షైన్ టామ్ చాకో ఎప్పటిలాగే బాగానే పెర్ఫామ్ చేశాడు, అతనికి ఇచ్చిన డబ్బింగ్ మాత్రం కొంత బాగోలేదనే అనిపిస్తుంది. సత్యన్ సూర్యన్ కెమెరా ఎప్పటిలాగే సూపర్గా ఉంది, కలర్ కరెక్షన్ సినిమాకి మంచి టోన్ని తీసుకొచ్చింది. కొంచెం కథ విషయంలో కానీ అద్భుతమైన సీన్లు రాసుకోవడంలో కానీ దర్శకుడు తడబడ్డాడు, కానీ అవి కూడా కరెక్ట్గా చేసుంటే సినిమా మరో రంగస్థలం అయ్యేది. రంగస్థలం అంత కాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. థియేటర్లో ఒకసారి చూడొచ్చు ఈ శ్రీరామనవమి పండక్కి. ఇక పాటలన్నీ అంత గొప్పగా ఏమనిపించవు తెర మీద చూడడానికి. చమ్కీల అంగీలు, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇటువంటి పాటలు పర్వాలేదులే అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ రివ్యూ చూసిన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి.